వెల్కమ్ బ్యాక్. తొలినాళ్ళలో ఏకగ్రీవంగా సాగిన రాష్ట్రపతుల ఎన్నిక కాలక్రమంలో పోటీకి దారి తీసింది. ఆ సేతు హిమాచలం కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే. కానీ కేంద్ర రాజకీయాల్లో కొత్త పార్టీలు పుట్టుకొచ్చాక ఎన్నికలు తప్పనిసరైపోతున్నాయి. 1977లో నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక తర్వాత గడచిన 40 ఏళ్లుగా ఎన్నికలు అనివార్యంగా వస్తూనే ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష ఎన్నికలు అంటే దేశ ప్రజలందరి తరపున వారిచే ఎన్నికబడిన ప్రజా ప్రతినిధులు ఓటు వేయడం ద్వారా ఎన్నికలు జరుగుతాయి. 2017 అధికారిక లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలు 4120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి ఎలక్టోరల్ కాలేజీలో 1,98,882 ఓట్ల బలం ఉంటుంది. ఇందులో 5,49,442 ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు ఖాళీగా ఉంటే పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. రాష్ట్రపతి ఎన్నిక అంతా ఆర్టికల్ 55 ప్రకారం సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో కొనసాగుతుంది. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ బలం పెరిగింది. ప్రస్తుత అంచనాలను బట్టి ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఎన్డీఏకు కేవలం 24,552 ఓట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఒక్కో రాష్ట్రానికి చెందిన అభ్యర్థి ఎలక్టోరల్ ఓటుకు ఒక్కో విలువ ఉంటుంది. ఆ విలువ ఆ ఎలక్టోరల్ అభ్యర్థి గెలిచిన రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎమ్మెల్యేకి ఎంపీకి వేరువేరుగా లెక్కిస్తారు. రాష్ట్రపతి వంటి గౌరవప్రదమైన స్థానానికి ఎన్నికలు జరిగేటప్పుడు వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతుల ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే వివాదం తలెత్తింది. 1969లో జూలై 20 నుండి ఆగస్టు 24 వరకు భారతదేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు రెండు ఖాళీగానే ఉన్నాయి. ఆ ఏడాది మే 3వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ హఠాత్తుగా మరణించగా అప్పటికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివి గిరి జూలై 20న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం హృదయతిల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్రపతి ఎన్నిక పూర్తయ్యే వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. ఆ ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో చీలికి దిశగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి బరిలోకి దిగారు. నిజానికి ఆ ఏడాది కాంగ్రెస్ నేతల బలం కూడా ఎక్కువగానే ఉంది. కానీ పార్టీలో విభేదాల కారణంగా ఎవరు ఏ కూటమి వైపు ఉన్నారన్న సంగతి మాత్రం బయటపడలేదు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ పార్టీ శ్రేణులకు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయమని ఆదేశాలిచ్చారు. ఈ ప్రకటనతో పార్టీలో వ్యతిరేకులందరి ఆట కట్టించేందుకు ఇందిరాగాంధీ పన్నిన పన్నాగం ఫలించి అంతా వివి గిరికి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ అధికారికంగా నిలబెట్టిన సంజీవ్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ ఘటన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎప్పుడూ వివాదాలు చోటు చేసుకోలేదు. 1969 ఎన్నికల్లో ఓటమి పాలైన నీలం సంజీవరెడ్డి 1977లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటికి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఏ ఒక్క అభ్యర్థి పోటీకి దిగకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆ ఎన్నికల తర్వాత గత 40 ఏళ్లుగా 8 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ అన్నిసార్లు రాష్ట్రపతి ఎంపిక విషయంలో ఎన్నికలు తప్పనిసరయ్యాయి. 1982లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా జ్ఞానీ జైల్ సింగ్ పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థిగా పంజాబ్కు చెందిన హెచ్ఆర్ ఖన్నా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జ్ఞానీ జైల్ సింగ్ 7.5 లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఆపై 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఆర్ వెంకటరామన్ బరిలోకి దిగగా కేరళకు చెందిన విఆర్ కృష్ణ అయ్యర్, మిథిలేష్ కుమార్లు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వెంకటరామన్ 7.5 లక్షల ఓట్లతో గెలుపొందారు. 1992లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శంకర్ దయాళ్ శర్మ నిలబడగా మేఘాలయకు చెందిన జార్జ్ గిల్బర్ట్ స్వెల్, కాకా జోగిందర్ సింగ్, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 6.5 లక్షల ఓట్లతో శంకర్ దయాళ్ శర్మ గెలుపొందారు. 1997లో జరిగిన 11వ రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా
కేఆర్ నారాయణన్ బరిలోకి దిగితే ఆయనకు పోటీగా ఎన్నికల మాజీ కమిషనర్ టిఎన్ శేషన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 9.5 లక్షల పైచిలుకు ఓట్లతో నారాయణన్ గెలిచి చరిత్ర సృష్టించారు. అంతేకాదు భారతదేశ చరిత్రలో మొదటి దళిత రాష్ట్రపతిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో అప్పటి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం బరిలో దిగారు. ఇక సిపిఎం ఆయనకు పోటీగా సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ కమాండర్గా పనిచేసిన లక్ష్మీ సెహగల్ను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో అబ్దుల్ కలాం విజయం సాధించారు. 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భారత కాంగ్రెస్ ప్రతిభా దేవ్ సింగ్ పాటిల్ను నామినేట్ చేయగా ఆమెకు పోటీగా రాజస్థాన్కు చెందిన సీనియర్ నాయకుడు బైరాన్ సింగ్ షెకావత్ నిలబడ్డారు. కానీ ఆ ఎన్నికల్లో ప్రతిభా పాటిల్ మెజారిటీ ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. ఇక 2012లో జరిగిన ఎన్నికల్లో కూడా భారత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ నిలబడగా మేఘాలయ సీనియర్ రాజకీయ నేత లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మ రాష్ట్రపతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు ఎక్కువ ఓట్లున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 40 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎవరిని బలపరుస్తుందన్న అంశంపై చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే విపక్షం మాత్రం ఎవరిని నిలబెట్టే సూచనలు కనిపించడం లేదు. కనీసం స్వతంత్ర అభ్యర్థిగా ఎవరైనా తెరపైకి వస్తే తప్ప ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు పోటీ ఉండదు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థుల జాబితాలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలానే తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన దళిత నాయకుడు, కేంద్ర మంత్రి, ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడైన థావర్చంద్ గెహ్లాట్ పేరు తెరపైకి వచ్చింది. మరి వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ మోడీ ఎవరి పేరు ప్రతిపాదిస్తే ఆయన రాష్ట్రపతి అవటం మాత్రం ఖాయం. ఇది వాల్ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.